గుణపాఠం నేర్చుకోవటం రాజకీయ నాయకులకు చాలా అవసరం చేసిన తప్పు మళ్ళీ చెయ్యనోడే రాజకీయాల్లో రాణిస్తారంటారు మన తెలుగు రాజకీయ నాయకులు మాత్రం చేసిన తప్పులను పదే పదే చేస్తున్నారనిపిస్తోంది వాళ్లను వాళ్ళు అలాంటి దుస్థితిలోకి నెట్టుకుంటున్నారు తనకు తాను మోనార్కుగా భావించే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి దిగిపోయిన తర్వాత కూడా అతి పెద్ద తప్పు చేస్తున్నారు వ్యూహకర్తలుగా ఐపాక్ టీంను ఆయన మళ్లీ నియమించుకుంటున్నారు అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలుస్తుంది ఐపాక్ టీంతో జగన్ రెడ్డి చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు మళ్లీ ఎన్నికలు వచ్చే నాలుగేళ్ల కాలం వరకు ఆ టీం జగన్ రెడ్డి కోసం పనిచేస్తుంది నెలకు రెండు కోట్ల చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు కోట్లు చెల్లించేందుకు జగన్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా సమాచారం అంటే నాలుగేళ్ల కాలంలో ఐపాక్ టీం ఖర్చు వంద కోట్లు దాటుతుంది ఐపాక్ హెడ్ రిచిరాజు సింగ్ నేరుగా రంగంలోకి దిగారని తెలుస్తోంది ఈసారి హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచి ఆపరేట్ చేయబోతోన్న ఐపాక్ టీం డ్యామేజ్ అయిన వైసీపీ ఇమేజ్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తప్పిదాలను గుర్తించి ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తుంది జగన్ రెడ్డి స్పీచ్కు కావాల్సిన మసాలాను అందిస్తుంది జగన్ కూడా ఐపాక్ తో తనకు మంచి కెమిస్ట్రీ కుదిరిందని భావిస్తున్నారు అందుకే కొత్త వారిని పెట్టుకుని ప్రయోగాలు చేసే కంటే ఐపాక్తోనే సర్దుకుపోతే బాగుంటుందని భావించి అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి క్లయింట్స్ లేని ఐపాక్ పెద్దలు కొత్త వ్యూహాలతో జగన్ ముందుకు వచ్చారు అవి నచ్చడంతో ఐపాక్ను హైడ్ చేసుకునేందుకు జగన్ రెడ్డి అంగీకరించినట్లుగా అంతరంగికులు చెబుతున్నారు నిజానికి గత రెండు మూడు సంవత్సరాలు ఐపాక్ తీరు బాగోలేదని వార్తలు వచ్చాయి వ్యూహాల్లో పూర్తిగా విఫలమైన ఐపాక్ క్షేత్రస్థాయి పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ కాలేకపోయింది నియోజకవర్గాల స్థాయిలో చాలా అంశాలను మానిపులేట్ చేసినట్లుగా చెబుతున్నారు ఐపాక్ ప్రతినిధులు కలెక్షన్ కింగులుగా మారి వైసీపీ వారిని దోచుకున్నారని పార్టీ అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని పార్టీలో చర్చ జరిగింది అందుకే దాదాపు అన్ని చోట్ల ఓడిపోయిన వైసీపీ పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది దాన్ని ఐపాక్ కాదు మనీ ప్యాక్ అని వైసీపీ నేతలే చెప్పుకునేవారు ఐపాక్ మోడల్స్ ఆపరెండీ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఒక నేతను పట్టుకుని ప్యారలల్ గా ఆయనకు వ్యూహాలు సిద్ధం చేస్తామని చెప్పేవారు ఐపాక్ ఉద్యోగులు కొందరు నేతలతో ప్రైవేటుగా మాట్లాడుకొని ఆయనకు వైసీపీ అధిష్టానం వద్ద ఇమేజ్ పెంచుతామని హామీ ఇచ్చేవారు ఆ క్రమంలో కోటి రెండు కోట్లు వసూలు చేసుకుని అసలు నివేదికలు తారుమారు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి అందుకే వైసీపీలో నిజమైన ప్రజాబలం ఉన్న నాయకులెవరో జగన్ దృష్టికి వెళ్లలేదట వాపును చూసి బలుపు అనుకుని భ్రమపడిన జగన్ చివరకు ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ అదే టీంను ఆయన నమ్ముకుంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి